వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో మీకు నేను ప్రతిరోజు కూడా ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతో ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ఎలా అందంగా కనిపించాలి అని ఎన్నో టిప్స్ చెప్తున్నాను. సో ఆ టిప్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి, దానికి చాలా చక్కటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఈరోజు కూడా మీ అందరికీ యూజ్ అవ్వాలని, అంటే అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. సో హెయిర్ చాలా అందంగా, బ్యూటిఫుల్గా, ఒత్తుగా కనిపించాలి అని అంటే మనం చాలా రకాలైనటువంటి టిప్స్ని పాటిస్తూ ఉంటాము. వాటిలో మనం బయట ఎక్కువగా వినేటటువంటి టిప్ ఏంటంటే, ఆనియన్ జ్యూస్ని యూజ్ చేస్తే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది అని వింటూ ఉంటాం. అసలైతే ఇది ఎంతవరకు నిజం అని నేను ఒక వీడియో కూడా చేశాను, అది మీ అందరికీ బాగా నచ్చింది. సో ఈరోజు నేను ప్రాక్టికల్గా ఆనియన్ జ్యూస్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ ఏ ఫామ్స్లో యూస్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మనకు కావాలి కేవలం ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ ఒక్కటి చాలు దివ్య ఔషధంలాగా మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆనియన్స్ వచ్చేప్పటికీ మనకి ఆనియన్స్లో సల్ఫర్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఆనియన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉల్లి చేసేటటువంటి మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. సో అది నిజం. మనం ఉల్లిని ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచి చక్కగా మనకి హెల్త్ బాగుండేలాగా చేస్తుంది. అలాగే మన శరీరానికి చలవ చేయటానికి ఉల్లిపాయ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో ఉండేటటువంటి సల్ఫర్, నైట్రేట్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన స్కాల్ప్ దగ్గరకి వెళ్ళి, అంటే మనం ఉల్లిపాయని రసంగా తీసి కనుక స్కాల్ప్కి హెయిర్కి అప్లై చేస్తే మన స్కాల్ప్ దగ్గరికి వెళ్ళి అది ఒక వర్టిలైజర్గా అవుతుంది అనమాట. సో వర్టిలైజర్గా అయినప్పుడు ఏమవుతుంది, హెయిర్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ ఓపెన్ అయ్యి, హెయిర్ బల్బ్స్ ఓపెన్ అయ్యి రీగ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది సైంటిఫికల్గా చాలామంది ప్రయత్నం చేసి కూడా చెప్తున్నారు. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూసినట్టయితే ఎన్నో వీడియోస్ మీరు చూస్తూ ఉండొచ్చు, ఆనియన్తో చాలా మంచి రిజల్ట్ వచ్చిందని 99% మెంబర్స్ అనేది మీకు చెప్తారు. సో ఎలా యూజ్ చేయాలి, ఇది ఎంతవరకు నిజమని క్లారిఫికేషన్ ఇవ్వటం కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను. సో 100% నమ్మకంగా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఆనియన్ యూజ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు వీడియో కింద కామెంట్లో, అంటే ఇది ఖచ్చితంగా మీరు వాడారా, నిజంగానే చెప్తున్నారని. నేను చెప్తున్నటువంటి ప్రతి టిప్ కూడా, జామాకుల్ని ఎట్లా యూజ్ చేయాలనే చెప్పాను, అది నేను సెల్ఫ్ నేను యూస్ చేసుకున్నాను. అలాగే బీట్రూట్ ఎలా చేయాలని చెప్పాను, సో అది కూడా నేను సెల్ఫ్గా నేను యూస్ చేశాను. సో మంచి రిజల్ట్ వచ్చాకనే ఈరోజు మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఆనియన్ కూడా అంతే, నేను బాగా యూస్ చేశాను. ఏదైనా కొన్ని సందర్భాల్లో మనకేమవుతుందంటే బాగా ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో అలా హెయిర్ లాస్ అయినప్పుడు, అంటే ఏదైనా హెయిర్ లాస్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి మనకి డిఫ్యూజ్ హెయిర్ లాస్ అంటాము, అంటే కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల, అలాగే ఏమైనా ఫీవర్స్ వచ్చినప్పుడు కొంతకాలం కంటిన్యూగా హెయిర్ లాస్ అయిపోతుంది, మళ్ళీ కొంతకాలానికి దానంతటా అదే సర్దుకుపోతూ ఉంటుంది. ఆ టైంలో బాగా ఎక్కువ హెయిర్ లాస్ అయిందనుకోండి, కేర్ తీసుకోలేదంటే హెయిర్ ఉన్నట్టుండి ఒక నెల రోజుల్లోనే బాగా పలచబడిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ఆనియన్ని కనుక మనం యూస్ చేసినట్టయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే హెయిర్కి మనకి డాండ్రఫ్ కానీ, సో ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఉన్నా కూడా మనకి దానికి ఆనియన్ బాగా యూజ్ అవుతుంది. సో ఆనియన్తో ఆయిల్ కూడా చేసుకుని మనం యూజ్ చేసుకుంటే కూడా హెయిర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని ఫామ్స్లో మనం ఆనియన్ని హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆనియన్ పేస్ట్ చేద్దాము. ఆనియన్ పేస్ట్ ద్వారా హెయిర్కి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా మనం ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని మనం మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేయాలి. సో ఆనియన్ని మనము కట్ చేద్దాం. ఆనియన్ పై లేయర్ పీల్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద మనము కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకుని మనము మిక్స్ చేయాలి, అంటే దాని యొక్క జ్యూస్ని తీసుకోవాలి మనం. సో మిక్సీ యొక్క పట్టేటటువంటి కెపాసిటీని బట్టి మనం సైజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఎలాగైనా మనం పేస్ట్ చేస్తున్నాం కదా, సో పెద్ద జార్స్ ఉంటే కనుక మీరు బాగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఈజీగా పేస్ట్ అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న జార్ చిన్నది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ కింద కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి ఆనియన్ కట్ చేసేప్పుడు కళ్ళలోంచి వాటర్ వస్తాయండి. ఆ ప్రాబ్లం నాకు కూడా ఉంది. సో అలా ఆనియన్స్ కట్ చేసేప్పుడు కళ్ళలోంచి వాటర్ వచ్చే వాళ్ళకి నా దగ్గర ఒక చక్కటి టిప్ ఉంది. అదేంటంటే, ఆనియన్స్ని మీరు కట్ చేసిన తర్వాత వాటర్ రాకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఆనియన్స్ని ఒక 2 అవర్స్ వాటర్లో కనుక నానబెట్టారనుకోండి, చక్కగా ఆ ఘాటు కొంచెం తగ్గుతుంది, మీరు కట్ చేసేప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఇలా దీన్ని మిక్స్ చేయటం కోసం మిక్సీలో వేస్తున్నాను. దీన్ని బాగా గ్రైండ్ చేయాలన్నమాట, మెత్తటి పేస్ట్ లాగా చేసి దీంట్లోంచి జ్యూస్ని తీయాలి. దీన్ని చక్కగా మిక్స్ చేద్దాము.
సో మిక్స్ చేసాం కదా, చక్కగా ఇది పేస్ట్ అయి ఉంటుంది. మిక్స్ చేసేప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆనియన్ మిక్స్ చేసేప్పుడు మనకి పేస్ట్ లాగా రావాలి అని చెప్పి మనము వాటర్ పొయ్యొద్దు. అంటే వాటర్ పోస్తే ఇది డైల్యూట్ అయిపోతుంది, దీంట్లో ఉన్న పవర్ ఇలానే ఉండాలి. ఎందుకంటే మనం యూస్ చేసేది దీని లోపల నుంచి వచ్చేటటువంటి రసాన్ని అనమాట. సో ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడగట్టేటటువంటి ఒక స్ట్రైనర్ తీసుకోండి. స్ట్రైనర్ తీసుకొని బౌల్లోకి ఈ స్ట్రైనర్ పెట్టి మీరు ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఇందులో వేయండి. దీంట్లోంచి మనకి ఈ విధంగా ఒక లిక్విడ్ వస్తుంది కదా, ఇది వడగట్టిన తర్వాత రసం వస్తుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆనియన్ ఎలా యూస్ చేయాలి అనేది తెలీదు. ఏం చేస్తారంటే ఆనియన్ని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని హెయిర్కి అప్లై చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ ఆనియన్ పేస్ట్లో ఉండేటటువంటి ఈ ఇది ఉంది కదా, ఈ గుజ్జు, ఇదంతా కూడా హెయిర్ మొత్తం పట్టేసి స్మెల్ కూడా చాలా ఆడ్గా వస్తుంది. ఆనియన్ వచ్చి మనకి కుదుళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప మనకి హెయిర్కి ఏ విధమైనటువంటి అంటే హెయిర్ లెంత్కి పెద్దగా యూజ్ ఉండదు, కుదుళ్ళకు మాత్రమే ఆనియన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా పేస్ట్ని తీయండి. ఇలా పేస్ట్ తీస్తే ఈ పేస్ట్ మీకు యూజ్ అవుతుంది. ఇలా మీ అవసరాన్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. సో ఇలా ఆనియన్ జ్యూస్ అంటే డైరెక్ట్ ఎటువంటి వాటరు డైల్యూషన్స్ లేకుండా వచ్చినటువంటి ఆనియన్ జ్యూస్ వచ్చింది కదా, ఈ ఆనియన్ జ్యూస్ మీకు హెయిర్ రూట్స్కి చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. హెయిర్ చాలా చక్కగా పెరుగుతుంది, మీ వద్దన్ను పెరుగుతుంది, అంత చక్కగా పెరుగుతుంది. అలాగే ఎటువంటి బ్యాక్టీరియా కూడా స్కాల్ప్లో ఉండనీయకుండా చేస్తుంది. సో ఎలాంటి డౌట్ అవసరం లేదు, చక్కగా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని యూజ్ చేసేటటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఇలా కాటన్ ఉంటుంది కదా, ఇలా కాటన్ ఇందులో ముంచి దీన్ని చక్కగా కుదుళ్ళకి అప్లై చేయాలి. సో ఇలా హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్ ఓపెన్ చేసి ఆ రూట్స్ దగ్గర మొత్తం ప్రతి పాయ ఓపెన్ చేసి రూట్కి ఇది చక్కగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి చక్కగా మర్దన చేశారనుకోండి మీకు చాలా చక్కగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని ఏం చేయాలంటే మనము స్ప్రే బాటిల్స్ ఉంటాయి, ఆ స్ప్రే బాటిల్స్లో వేసుకున్నా కూడా మనము చక్కగా హెయిర్ రూట్స్ దగ్గర మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, స్ప్రే చేసేసుకోవచ్చు. కాటన్లో కాకుండా ప్రతి పాయ ఓపెన్ చేసి మొత్తం స్ప్రే చేసేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇది ఆనియన్ యూస్ చేసేటటువంటి ఒక టెక్నిక్. అండ్ దీన్ని ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా కూడా యూస్ చేయొచ్చు, అది కూడా చూద్దాం. సో ఈ టిప్ మనకి ఏం కావాలంటే దానికి సబ్స్టిట్యూట్గా ఇలా కూడా యూస్ చేయొచ్చు. అంటే రెండు మూడు రకాలుగా ఆనియన్ని మనం యూస్ చేయొచ్చు, ఏదో ఒక రకం యూస్ చేసుకుంటే సరిపోతుంది, అన్ని రకాలు అవసరం లేదు. నేను మూడు రకాలు చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఈ ఆనియన్ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో మరిగించి ఆనియన్స్ తీసేసి ఆ వాటర్తో కూడా మనం హెయిర్ని వాష్ చేసుకోవచ్చు, అది కూడా ఎలాగో చూపిస్తాను. అండ్ దానికి సబ్స్టిట్యూట్గా సింపుల్గా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ తీసేసినటువంటి ఆనియన్ జ్యూస్ ఉంది కదా, ఈ ఆనియన్ జ్యూస్ని డైరెక్ట్గా కాకుండా కూడా మనము కొంచెం స్మెల్ అలాగే కొంచెం ఏమంటారు దానికి ఒక పవర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ పవర్ని భరించలేము అని అనుకున్న వాళ్ళు ఇలా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్ పెట్టి వాటర్ తీసుకున్నాను స్టవ్ పైన, దీన్ని హీట్ చేస్తున్నాను. సో ఒక బౌల్ తీసుకుని వాటర్ పెట్టాం కదా, ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నాయి ఆల్రెడీ, బాయిల్ అయినటువంటి వాటర్లో మనము ఆనియన్ జ్యూస్ని కలుపుకోవాలి. సో అలా యూస్ చేయటం వల్ల కూడా మనకి బాగా రిజల్ట్ ఉంటుంది, నన్ను నమ్మండి. ఆనియన్ జ్యూస్ మీ హెయిర్ గ్రోత్ పెంచడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది, ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా ఇలాంటివి లేకుండా హెయిర్ రూట్స్ని క్లెన్స్ చేస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. డాండ్రఫ్ కూడా ఉండదు, ఊడిపోయినటువంటి వెంట్రుకలు అంటే ఒక హోల్లో ఒక ఫాలికల్లో మనకి 2-3 హెయిర్స్ అనేవి పెరుగుతాయి ఒక బల్బ్లో. కొంతమందికి అలా కాకుండా డిస్టెన్స్లో వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట, కొన్ని సరిగ్గా పనిచేయవు బల్బ్స్ అనేవి. సో ఆ యాక్టివేషన్ లేని బల్బ్స్ కూడా తిరిగి రియాక్టివేట్ అవ్వడానికి మీకు ఈ ఆనియన్ యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ కాకుండా యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఆల్రెడీ వాటర్ అనేవి మనకి బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయినటువంటి వాటర్ని ఇలా ఒక వెడల్పు బౌల్లోకి తీసుకోండి. బాగా వేడిగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా గోరువెచ్చని వాటర్ని మనము బౌల్లోకి తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత బాగా హీట్ అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మనం ఇందాక చూపించినటువంటి ఆనియన్ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని మనము ఇందులో యాడ్ చేయాలన్నమాట. చూడండి, హెయిర్ గ్రోత్ వర్టిలైజర్ని ఎట్లా తయారు చేయాలి అని ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఆనియన్ గురించి చెప్పినప్పుడు అడిగారు. సో ఇది హెయిర్ గ్రోత్ వర్టిలైజర్. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారేదాకా వెయిట్ చేసి, అంటే ఆనియన్ జ్యూస్లో ఉన్న లక్షణాలన్నీ వాటర్లోకి దిగాయి కదా, కొంచెం చల్లారేదాకా వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో అంటే స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో తీసుకొని వాటర్ వేసేసేయండి.
చేసుకోండి. సో ఆ స్ప్రే బాటిల్తో మీరు రూట్స్లోకి హెయిర్లోకి అంతా కూడా స్ప్రే చేస్తుండండి తరచు. ఒకరోజు పని కట్టుకుని పెట్టుకోండి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, అంటే ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి. సో అలా మీరు స్ప్రే చేసేసుకోండి, తర్వాత ఈవినింగ్ వాష్ చేసేసేయండి. ఆ రోజు ఉంచుకోగలిగితే ఆ రోజు అంతా ఉంచుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకోండి. అంటే డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ అప్లై చేసి ఒక గంట ఉండి వాష్ చేస్తే ఓకే. లేదు అని అంటే ఈ విధంగా గోరువెచ్చని వాటర్ తీసుకుని ఈ గోరువెచ్చని వాటర్లో ఈ ఆనియన్ జ్యూస్ వేసేసి స్ప్రే బాటిల్లో పోసుకుని మీరు దాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా 3 times స్ప్రే చేసుకుని ఆ రోజంతా ఉంచేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసుకోగలిగితే కనుక మీకు చాలా చక్కటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా వారానికి ఒకరోజు లీవ్ ఉన్న రోజు, హాలిడే రోజు అట్లా చూసుకుని చేసుకోండి. అలా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే హెయిర్ చాలా ఫాలింగ్ కంట్రోల్ అయ్యి గ్రోత్ ఉంటుంది, మీరు నాకు కామెంట్ రూపంలో కూడా పెడతారు. సో ఇది ఒక రకమైనటువంటి టిప్. ఇంకొక రకంగా కూడా ఆనియన్ ఎట్లా యూస్ చేయాలో చూద్దాం. ఈ టిప్కి మనకి ఏం కావాలి అని అంటే, సేమ్ ఇందాక మనము గోరువెచ్చని వాటర్ తీసుకుని ఆనియన్ జ్యూస్ అనేది మనం అందులో మిక్స్ చేసుకున్నాం కదా, ఇది యూస్ చేసే ప్రొసీజర్ వేరు, తయారు చేసుకునేటటువంటి విధానం వేరు. ఫస్ట్లో మనం చూసింది ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ తీసి దాన్ని స్ట్రెయిన్ చేసి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన రసం దాన్ని కాటన్తో కుదుళ్ళకి అప్లై చేయటం ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటి, ఆనియన్ని మనము పేస్ట్ చేసినటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని పక్కన పెట్టుకుని ఒక గోరువెచ్చని వాటర్లో అది కలిపి దాన్ని స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేయటం ఒక పద్ధతి. ఇది షాంపూ చేసినప్పుడు యూస్ చేయాలి. దానికోసం మనకేం కావాలంటే ఇదిగోండి, ఇట్లా ఒక బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని అండ్ అదేవిధంగా ఆనియన్స్ని, ఒక 2 onions అయితే సరిపోతాయి. ఆనియన్స్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ వాటర్లో వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట. సో ఇలా వాటర్లో వేసేసి బాగా మరగాలి. ఈ ఆనియన్స్లో ఉండేటటువంటి లక్షణాలు అన్నీ కూడా ఈ వాటర్లోకి దిగిపోవాలి. అంత చక్కగా బాగా మరగాలి. ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేయాలి. ముందు దీన్ని మరగబెడదాం. బాగా మరిగాయి ఈ వాటర్ అనేవి మనకి, ఆనియన్లో ఉండే సారం అంతా కూడా ఇందులో దిగింది. దీన్ని బాగా మరగబెట్టుకొని ఆనియన్స్ దగ్గరికి అయిపోయేదాకా బాగా మరగబెట్టుకొని అప్పుడు ఈ జ్యూస్ని మనము యూస్ చేసుకోవాలన్నమాట. ఎలా యూస్ చేసుకోవాలి, చల్లారిన తర్వాత వాడాలి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత తీసి వడగట్టుకోవాలి. సో ఎలా వడగట్టుకోవాలో చూద్దాం. సో బాగా మరిగిపోయాయి, దీన్ని చక్కగా నేను వడగడుతున్నాను. ఇలా వడగట్టినటువంటి ఈ వాటర్లో చాలా పవర్ ఉంటుంది. ఆనియన్స్లో ఉండేటటువంటి పవర్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి, ఈ వాటర్ అనేవి. సో ఇలాగా ఎక్కువ వాటర్ తీసుకోండి. నేను మీకు శాంపిల్కి చూపించడానికి కొంచెం తక్కువ చూపించాను, కానీ ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకొని బాగా ఇంకా ఎక్కువగా వీలైనంత ఎక్కువగా మరగబెట్టండి. మరగబెట్టి ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ వచ్చేసి మీకు హెయిర్కి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, గ్రోత్కి. అది ఎలా యూజ్ చేయాలంటే ముందుగా షాంపూ చేసేసేయాలి. షాంపూ చేసేసిన తర్వాత ఈ వాటర్ని మొత్తం మీ హెయిర్ అంతా కూడా ఇలా ముందుకు పెట్టి వంగుని మీరు పైనుంచి, అంటే ఇలా కొంచెం డౌన్ అయిన తర్వాత పైనుంచి వాటర్ని ఇట్లా హెయిర్ పైన పోయండి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి, బాగా చల్లారిన తర్వాత మొత్తం స్కాల్ప్ మీద నుంచి పడాలి. సో 2 sections కింద తీసుకుని మొత్తం స్కాల్ప్ మీద నుంచి పడాలి. సో అలా పడేలాగా మీరు హెయిర్ పైన ఈ వాటర్ని వేసేసేయండి, మొత్తం అంతా కూడా వేసేసేయండి. అలా వేసేసి మీరు ఈ స్మెల్ని ఉంచుకోగలను అని అనుకుంటే కనుక ఆ రోజంతా ఉంచుకోవచ్చు. అంటే హాలిడే రోజు అలా ప్లాన్ చేసుకోండి, లేదు ఇది కొంచెం ఆడ్గా ఉంటుంది, స్మెల్ భరించలేను అని అనుకుంటే కొంచెం నిమ్మరసం కలిపి కూడా, అంటే ఈ వాటర్లో కొంచెం నిమ్మరసం కలిపి కూడా వేసుకోవచ్చు. వేసుకుని కూడా ఒక రోజు ఉంచుకోవచ్చు. లేదు అట్లా కూడా వద్దు అని అనుకుంటే ఈ వాటర్ని హెయిర్ పైన పోసేసి ఒక 1 hour ఉంచి ఆ 1 hour తర్వాత షాంపూ చేసేసేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలా ఈజీ. మీరు తలస్నానానికి వెళ్లే ముందు ఆనియన్స్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి బాగా మరిగించి కొంచెం చల్లారిన తర్వాత వడగట్టేసుకుని అది పక్కన పెట్టుకుని మీరు హెయిర్ వాష్ చేసేసేయండి. హెయిర్ వాష్ మొత్తం కంప్లీట్ అయ్యి షాంపూ చేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసి అంతా మొత్తం సెట్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ వాటర్ని మీరు స్కాల్ప్ మీద నుంచి మొత్తం హెయిర్ మీద పడేలాగా బాగా వాష్ చేసేసేయండి. ఈ వాటర్ పోసేసేయండి. పోసేసి నార్మల్గా మీరు కాసేపు అలా వదిలేసేయండి. ఒక 1 hour తర్వాత కావాలంటే షాంపూ చేసుకోండి. లేదు ఒక పూటంతా అలా ఉండగలిగితే ఆ రోజంతా అలా ఉండి నెక్స్ట్ డే షాంపూ చేసుకుంటే కూడా చాలా రిజల్ట్ ఉంటుంది. కొంచెం స్మెల్ ప్రాబ్లం ఉంటుంది దీనికి, అంతకంటే ఏముండదు. ఒకవేళ ఆ స్మెల్ ప్రాబ్లం ఉండకూడదు అని అనుకుంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయండి. లెవెండర్ లాంటి అరోమా ఆయిల్స్ ఉంటాయి కదా, రోజ్ ఆయిల్ కానీ అట్లాంటిది ఏమైనా యూస్ చేయండి. లెవెండర్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 drops ఎసెన్షియల్ ఆయిల్ ఇందులో కలుపుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండొచ్చు. అది అలా వదిలేసినా బాగానే ఉంటుంది. ఒకవేళ ఆ స్మెల్ భరించలేకపోతే 1 hour వాష్ చేసినా రిజల్ట్ ఉంటుంది. ఇలా తరచు వారానికి ఒకసారి చేయండి. బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందంటే వారానికి 2 times చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి కెమికల్స్
ఉండవు. న్యాచురల్గా ఆనియన్లో ఉండే సల్ఫరు, యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవే మన హెయిర్కి మేలు చేకూరుస్తాయి. సో ఈ టిప్ని రెగ్యులర్గా పాటించి మంచి రిజల్ట్స్ పొందండి. మీ హెయిర్ చాలా చక్కగా, దృఢంగా, ఒత్తుగా, అందంగా, ఆకర్షణీయంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో న్యాచురల్ బ్యూటీ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఎన్నో న్యాచురల్ హెల్త్ కేర్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ టిప్స్ని నేను మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందిస్తాను. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మా ప్రోగ్రామ్ని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ బ్యూటీ